वेलकम टू आइकन इंडिया हस्बैंड्स गुड ईवनिंग एवरीबडी मे मुझे राष्ट्रो अत्यंत सीनियर अध्यापक मरी विविध राष्ट्रो यूपीएससी की बोध अनुभव कल मरी अनुभवशाल मन ओक श्रीनिवास सार गारु मन को आइकन इंडिया इंस्टिट्यूट ఒక చిన్న అవకాశాన్ని మనకి ఇవ్వడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ ఎంతో మంది ఎన్నో పుస్తకాలు రాస్తారు ఆ యొక్క పుస్తకాలు రాసేటప్పుడు కూడా ఎక్కువగా సార్ వాడినటువంటి పుస్తకాలనే అంటే ఆయన యొక్క పుస్తకాలను ఆయన యొక్క నోట్స్ ను రిఫరెన్స్ కింద తీసుకొని అనేక మంది నోట్స్ తయారు చేసుకోవడం జరిగింది బుక్స్ రాయడం జరిగింది మరి అలాంటి అపర అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు మనకు సమయాన్ని ఇవ్వడం ఆయన ద్వారా మనకు ఐకాన్ ఇండియా ద్వారా క్లాసెస్ అందించడం మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం సో సార్ గారు మీకు ఇప్పటి నుండి రెగ్యులర్ గా ఐకాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు ఐకాన్ ఇండియా ఐఏ స్టడీ సర్కిల్ లో సార్ గారు అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ సార్ గారికి మరోసారి మీ తరపున మరి మన యొక్క ఇన్స్టిట్యూట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హలో ఐకాన్ ఇండియా వ్యూవర్స్ వెల్కమ్ టు జియోగ్రఫీ సో जनरली टीएसपीएससी कानी एपीपीएससी कानी मिगता पीएससी पब्लिक सर्विस कमीशन आया राष्ट्रालो निर्वहिंचे परीक्षल योक्क सिलबस मन ज्योग्रफी मन भौगोलिक शास्त्रानिकि संबंधिंचि ई मध्यलो पात प्रश्न पत्रालनि पात एग्जाम्स प्रीवियस पेपर्स अनि काकुंडा ఇటీవల జస్ట్ ఈ రెండు మూడు సంవత్సరాల నుండి జరుగుతున్న వేరియస్ ఎగ్జామ్స్ నాట్ ఓన్లీ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఓకే సో గ్రూప్ ఫోర్త్ ఎస్ఐ కానిస్టేబుల్స్ సో ఇలాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి పోటీ పరీక్షలో జనరల్ స్టడీస్లో భాగంగా జియోగ్రఫీ సబ్జెక్టు నుండి క్వశ్చన్స్ అనేటివి ఏ విధంగా అడుగుతున్నారు గత 10 సంవత్సరాల ప్రశ్నపత్రాలను మీరు ఒకసారి ఓపిగ్గా పరిశీలిస్తే గమనిస్తే అప్పటికి ఇప్పటికి జియోగ్రఫీలో అడుగుతున్న విధానం అనేది చాలా మారిపోయింది ఎందుకు నేను మీకు ఈ జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ సరళ అంటే అడిగే విధానం మనం చేస్తున్న విధానం నేను ఎందుకు మీకు చెప్పదలుచుకున్నాను అంటే మనము సబ్జెక్ట్ ను చదవడం అనేది ఒక భాగం ఐ మీన్ ఒక స్థాయిది చదివిన తర్వాత దాన్ని ఎంత వరకు మనం గుర్తుపెట్టుకుంటున్నాం వై బికాజ్ నేను వేరియస్ ఇన్స్టిట్యూట్స్ లో నేను టీచ్ చేస్తున్నాను చెప్తున్నాను కాబట్టి సో అభ్యర్థుల యొక్క మనోభావాలు జియోగ్రఫీ పరంగా వాళ్ళకున్న మైండ్ లో మైండ్ సెట్ ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే జనరల్లీ జియోగ్రఫీ చదవాలి కొంతవరకు ఇది కఠినంగాను ఉంటుంది కఠినంగాను అనిపిస్తుందని అనుకుంటారు వాస్తవం కఠినంగాను ఉండదు అనిపిస్తుంది ఆ ఉద్దేశాన్ని మైండ్ సెట్ లో పెట్టుకొని ఏందంటే సో ఈజీగా ఉన్న టాపిక్స్ ను కొద్దిగా గ్రిప్ చదువుకొని ఐ మీన్ ప్రిపేర్ అయ్యి మిగతా టఫ్ గా ఉన్న టాపిక్స్ వరకు ఏదో మమ అనిపిస్తూ ఉంటారు సో దాని వల్ల ఎంత వరకు లాస్ అవుతున్నాం అనేది పరీక్షలు పూర్తయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యలో జరుగుతున్న రిక్రూట్మెంట్స్ పరంగా తీసుకున్నప్పుడు అన్ని పోస్టులు కూడా పదల సంఖ్యలో పడుతున్నాయి అంతకంటే ఎక్కువ పడట్లేదు ప్రతి దానికి కూడా మనం చాలా సీరియస్గా ప్రతి టాపిక్ను ప్రతి సబ్జెక్ట్ను ఎంతో సీరియస్గా తీసుకుంటే కానీ మనం ఆ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై జాబ్ సంపాదించడం అనేది చాలా గగనంతో కూడుకున్న పని ఛాలెంజింగ్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఓకే సో అంత ఈజీ కాదు అలాంటి సందర్భంలో జనరల్ స్టడీస్లో అడుగుతున్న ప్రతి సబ్జెక్టును సీరియస్గా తీసుకుంటూ దానిలో అడుగుతున్న డెప్త్నెస్ ఐ మీన్ టాపిక్ యొక్క డెప్త్నెస్ను మనం పరిశీలిస్తూ మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి ఓకే జనరల్ స్టడీస్ పరంగా భౌగోళిక శాస్త్రం లేదా జియోగ్రఫీకి సంబంధించిన విషయాన్ని మనం ఒకసారి చూద్దాం ఏ విధంగా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అనేవి మనం గమనిస్తాము అనగా అయితే దానికంటే ముందు అభ్యర్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ ఐ మీన్ ఈ మధ్యలో రిక్రూట్మెంట్లలో కొంచెం గ్యాప్ ఎక్కువగా వచ్చింది ఐ మీన్ ఇలాంటి ఈ ఖాళీ సమయాన్ని లేదా ఇలాంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళే సో తుదిగా జాబు సంపాదించేవాడు అవుతారు
ఏమున్నది రిక్రూట్మెంట్ లేట్ అవుతుంది వచ్చిన తర్వాత చూద్దాములే అనుకున్నవాడు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి వెయిట్ చేయక తప్పదు. సో కాబట్టి ఈ నోటిఫికేషన్లో జాబ్ సంపాదించాలంటే ఈ ఖాళీ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఓకేనా? చాలా వరకు సోషల్ మీడియాలో ఐ మీన్ ఛాలెంజింగ్ ఈ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ అనే వస్తూ ఉంటుంది. మనం ఏంటంటే అలాంటి ఛాలెంజ్లో మనకు ప్రస్తుతానికి ఐ మీన్ వర్ ప్రిపేరింగ్ కాంపిటేటివ్ ఫీల్డ్ దోస్ ఆర్ వాళ్ళు మాత్రం ఓకే ఈ మన సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ అండ్ మిగతా సబ్జెక్టుల మీద దృష్టి పెట్టి ఈ అవకాశాన్ని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓకేనా? సో ఇంత మంచి సమయాన్ని సబ్జెక్టును మనము విశ్లేషణ చేయాలి, లీన ఇన్వాల్వ్మెంట్తో ప్రేమతో చదువుతూ ఉండాలి. ఓకే, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అన్నట్టుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ జాగ్రత్త పరంగా పరిశీలించినట్టయితే ఒకసారి గ్రూప్ టూ పరంగా అండ్ నెక్స్ట్ గ్రూప్ వన్ పరంగా తీసుకున్నట్టయితే జాగ్రత్తని ఏ విధంగా ఎన్ని కోణాలు అడుగుతున్నారు, మిగతా ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతున్నారంటే మెయిన్లీ ఈ రెండు రకాలు ఈ ప్రధాన పరీక్షలు తీసుకున్నప్పుడు జాగ్రఫీని మూడు రకాలుగా అడుగుతున్నారు. ఇది మనకందరికీ తెలిసిన విషయం. మూడు రకాలుగా వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, నెక్స్ట్ రీజనల్ జాగ్రఫీ. ఓకే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాగ్రఫీ అంటే టీఎస్పీఎస్సీ పరంగా తెలంగాణ, ఏపీపీఎస్సీ పరంగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీని. సో ఇక్కడ మూడు సో వర్షన్లో ఈ జాగ్రఫీని మనం చదవాల్సి వస్తుంది. మరి మూడు సబ్జెక్టులలో ఏ సబ్జెక్టు నుండి ఎంతవరకు వస్తున్నాయి? ఓవరాల్గా గ్రూప్ టూలో ఎన్ని వస్తాయి సార్? గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ టూలో కానీ, గ్రూప్ వన్ మెయిన్స్ జాగ్రఫీ అంటే సపరేట్ అనుకోండి, అది మెయిన్స్ పరంగా. ఇక్కడ ప్రిలిమ్స్ జనరల్ సైజ్ పరంగా తీసుకున్నప్పుడు ఓవరాల్గా జాగ్రఫీ నుండి అడుగుతున్న క్వశ్చన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వై బికాస్ రిలేటెడ్ సబ్జెక్ట్ టు దిస్, దీనికి రిలేటెడ్ చాలా దగ్గర అనుబంధం ఉన్న సబ్జెక్టు, వాటితో కలుపుకున్నప్పుడు దాదాపు 30 బిట్స్ అడుగుతున్నారు. 30 నుండి 35 బిట్స్ వరకు అడుగుతున్నారండి. ఓకే, అంటే 30 నుండి 35 బిట్స్. సరే జాగ్రఫీని తీసుకుందాం, మ్యాక్సిమంగా 20 నుండి 25 బిట్స్ అడుగుతున్నారు. అది మూడు రకాలుగా తీసుకున్నప్పుడు 25 బిట్స్ అడుగుతున్నారు జాగ్రఫీ నుండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కాసేపు మనం దాన్ని పక్కకి పెట్టేస్తే, ఓన్లీ జాగ్రఫీ సబ్జెక్టు పరంగా తీసుకుంటే ఒక 150 మార్కుల జనరల్ స్టడీస్ పేపర్లో 25 మార్కులు జాగ్రఫీ నుండి వస్తున్నాయి అంటే, సో అది ఎంతవరకు ఎలా దాని యొక్క రోల్ మన జాబ్ సంపాదించడంలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి జాగ్రఫీ సబ్జెక్టు పరిధి చాలా చిన్నది, కానీ మార్కింగ్ స్కోర్ అంటే మనకు స్కోరింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ స్కోరింగ్ ఛాన్సెస్ అంటే కొంచెం ప్రాక్టీస్ చేయడం, దాన్ని అవగాహన తీసుకోవడం పెట్టుకోవడం వల్ల ఎక్కువ మట్టుకు స్కోర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే నేను 100% స్కోర్ చేయాలి జాగ్రఫీలో చేయాలని కాదు, కానీ మ్యాక్సిమం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా వచ్చే క్రమంలో వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ తీసుకున్నట్టయితే, గత పాత ప్రశ్న పత్రాలు తీసుకున్నట్టయితే 2016 గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ, 2017 గ్రూప్ 2 ఏపీపీఎస్సీ, ఇలా ఇవి కాకముందు అవి తీసుకున్నట్టయితే వరల్డ్ జియోగ్రఫీ నుండి ఒక 10 బిట్లు వచ్చేటివి. ఓకే, 25 క్వశ్చన్లో రిమైనింగ్ 15 నుంచి ఇండియన్ జియోగ్రఫీ అండ్ రీజనల్ జియోగ్రఫీ నుండి అడిగేది. కానీ ఈ మధ్యలో ఏమవుతున్నారంటే వరల్డ్ జియోగ్రఫీలో క్వశ్చన్స్ తక్కువ అడిగారు, అని ప్రతి ఎగ్జామ్లో వరల్డ్ జియోగ్రఫీ తక్కువ అడుగుతారని గ్యారంటీ లేదు, మళ్ళీ ఇక్కడ ఎక్కువ అడగచ్చు. కాబట్టి రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్కి మధ్య సో చాలా వ్యత్యాసం ఉంటుంది. క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం గమనించద్దు ఇక్కడ, హౌ టు ఆస్కింగ్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు జియోగ్రఫీలో, ప్రళయన పండ్ల నైసర్గిక స్వరూపాల నుండి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ఇంతకుముందుకు ఏ విధంగా వచ్చింది, ఇప్పుడు ఎలా వస్తుంది, ఖనిజ సంపద నుండి ఏ విధంగా వస్తుంది, ఇలా మనము దాని క్వశ్చన్ను గమనించాలి. అలా గమనిస్తే దాన్ని మనం ఇప్పుడు ప్రిపేరేషన్ అనేది మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఓకే, అలా ఉండే క్రమంలో కొన్ని క్వశ్చన్స్ మనం గమనిస్తూ సో అది ఎలా చదవాలనే చూద్దాం. మెయిన్గా జాగ్రఫీ చదివే లేదా ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఒక 4 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.
లేదా నాలుగు అంశాలు ప్రిపరేషన్ను ప్రభావితం చేస్తుంటాయి. ఆ నాలుగు అంశాల్లో మొదటిది ఏంటంటే మంచి గైడెన్స్ అండి. గైడెన్స్ కంపల్సరీ అవసరం ఇది, పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఎలానైనా గైడెన్స్ కంపల్. వితౌట్ గైడెన్స్ యు కాన్ డూ ఇట్. కాబట్టి మంచి గైడెన్స్. నెక్స్ట్ రెండోది వచ్చేసి ప్రామాణిక పుస్తకాలు ఫాలో అవ్వడం. ప్రామాణిక పుస్తకాలు ఫాలో అవ్వడం అండి, అంటే ప్రిపరేషన్కు ఒక మంచి ప్రామాణిక పుస్తకం. నెంబర్ ఆఫ్ బుక్స్ కాదు, ఒకే బుక్ను నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడింగ్ ఛాన్స్ ఇవ్వాలి. కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడున్న మార్కెట్లో ఫ్యాకల్టీ ఆథర్స్గా ఉండి రాసిన బుక్స్ అనేకం ఉన్నాయి. అలాంటి బుక్స్లో అంటే సిమిలర్గా ఉంటాయి, దాదాపు జస్ట్ వన్ ఆర్ టూ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ సిమిలర్గా ఉంటాయి. కాబట్టి దాంట్లో ప్రామాణిక పుస్తకాలను తీసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే ఇంకా మనకి యూజ్ అవుతుంది, బాగా యూజ్ అవుతుంటాయి. కాబట్టి ప్రామాణిక పుస్తకాలు తీసుకొని ప్రిపరేషన్ ఉంటుంది. ఆ తీసుకునే క్రమంలో మరి ఎలా ఉండాలి? సిలబస్ విశ్లేషణ ఉండాలి. సిలబస్ విశ్లేషణ, అనాలసిస్ ఆఫ్ సబ్జెక్ట్, ఎలా చదవాలి, ఎలాంటి, సో మనము ఆ ప్రిపరేషన్ టైం కేటాయించాలి అనేవి. సో సిలబస్ విశ్లేషణ అంటే విశ్లేషిస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు రీడింగ్ను మనం అలా కేటాయించుకోవాలి. ఒకసారి చదవగానే అబ్బా సరిపోతుంది ఇక నెక్స్ట్ ప్రాక్టీస్ చేద్దాము, అంటే ఐ మీన్ ఎప్పుడో రీజన్ తర్వాత ప్రాక్టీస్ చేద్దామని పక్కకు పడేద్దాము అన్నట్టు కాకుండా, సో విశ్లేషణ పరంగా వర్తమాన అంశాలను కొన్నిటికి అప్లై చేస్తూ, జియోగ్రఫీలో కొన్ని టాపిక్స్ కంపల్సరీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, టైం ట్యాగ్ అయి ఉంటాయి, సో ఆ విధంగా మనం వాటిని విశ్లేషిస్తూ చదువుతూ ఉండాలి. ఎందుకంటే క్వశ్చన్లు కూడా ఇప్పుడు అడుగుతున్నవి మొత్తము అప్లికేషన్ టైప్, విశ్లేషణాత్మక ప్రశ్నలే అడుగుతున్నారు. సింగిల్గా అడిగే టైం పోయిందది, ఇప్పుడు మొత్తము జతపరచండి. సో వాటిని గమనించండి, సరి అయిన సమాధానం ఎన్నుకోండి. ఓకే, సో ఈ విధంగా చదవడానికి టైం ఎక్కువగా కేటాయించబడే క్వశ్చన్సే వస్తున్నాయి. అక్కడ టైం సేవ్ కావాలంటే ఇక్కడ విశ్లేషణ స్టార్ట్ చేయాలి. విశ్లేషణ అంటే ఏంది? జస్ట్ పూర్వాపరాలు. ఒక టాపిక్ చదివేటప్పుడు దానికి సంబంధించి క్షుణ్ణమైన అధ్యయనం అనేది అవసరం అది. ఓకే, ఆ విధంగా సిలబస్ విశ్లేషణ. ఓకే, లేదా నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడింగ్ అనాలిసిస్. నెక్స్ట్ నాలుగవ అంశం మన ప్రభావితం అయ్యేది మన జాబ్ పైన, రిక్రూట్మెంట్ పైన. అదేంటి అంటే చాలా ఇంపార్టెంట్, ప్లానింగ్. ఓకే, అంటే ప్రణాళిక, సరి అయిన ప్రణాళిక ఇది. ఓకే, ప్రణాళిక ఈ విధంగా. ఇలా నాలుగు అంశాలు ఒక అభ్యర్థి యొక్క ప్రిపరేషన్ను ప్రభావితం చేస్తూ ఉంటాయి. దీంట్లో ఏ ఒకటి లోపించినా కానీ అంత ప్రాపర్గా సో ఈ ప్రిపరేషన్ అనేది కొనసాగదు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని జియోగ్రఫీలో ఏ టాపిక్స్ మనం ఎక్కువగా చదవాలి, ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది గమనించినట్టయితే, కొన్ని క్వశ్చన్స్ మనం గమనిస్తాం, ఇటీవల ఏ విధంగా అడుగుతున్నారు, ఎలా అడిగే అవకాశం ఉంది అని తీసుకున్నట్టయితే, ఒక క్వశ్చన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు రీసెంట్ 2018. దానిలో అడిగిన విషయం ఏంటంటే క్రింది వాటిలో కృత్రిమ సరస్సేది, విచ్ ఈస్ ఆర్టిఫిషియల్ లేక్ అమంగ్ ద ఆప్షన్స్, కృత్రిమ సరస్సు ఏది అని అడిగాడు. ఇంకా లక్కీగా దీనికి ఎలాంటి, సో వాటిని విశ్లేషణ ఇవ్వలేదు, సింపుల్గా ఒకటే లైన్లో ఇచ్చారు, కృత్రిమ సరస్సు ఏది అని అడిగాడు. ఓకే, దానిలో ఆప్షన్లు ఏమి ఇచ్చిండు అంటే రేణుకా సరస్సు. ఏంటి రేణుకా సరస్సు? రెండోది కొడైకెనాల్ సరస్సు. మూడోది వచ్చేసి భీమ్తాల్ సరస్సు. ఓకే, ఈ విధంగా రేణుకా సరస్సు, కొడైకెనాల్ సరస్సు, భీమ్తాల్ సరస్సు, నాలుగవది వచ్చేసి సింపుల్ అండి,
లోనార్ సరస్సు డైరెక్ట్ అడగడం జరిగింది. ఇలా అడిగాడు, అడిగిన ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, కృత్రిమ సరస్సు అంటే మ్యాన్ మేడ్ లేక్. సో దాంట్లో ఈ మళ్ళీ దీంట్లో ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ మనకి కావాలి అంటే స్పాంటేనియస్గా విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఆ ఆన్సర్ మనం క్లిక్ చేయాలి పెట్టాలి అంటే ఆన్సర్ సంబంధించిన కంపల్సరీ వాటి బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసి ఉండాలి, దాన్నే విశ్లేషణ అని అంట. అప్పుడు చదివితే మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకే, రేణుకా సరస్సు ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో. అక్కడ రేణుకాదేవి దేవత పేరు మీదుగా ఆటోమేటిక్గా సరస్సుకు పేరు పెట్టారు, బట్ అది కృత్రిమ సరస్సుగా సహజంగా ఏర్పడిన సరస్సు. నెక్స్ట్ కొడైకెనాల్ సరస్సు తమిళనాడులో ఉంది, భీమ్తాల్ సరస్సు ఉత్తరాఖండ్లో ఉంది, లోనార్ సరస్సు మహారాష్ట్రలో ఉంది. దీనికి సంబంధించి ఇక మీకు ఎలాంటి డౌట్ ఉండదు, ఎందుకంటే క్రేటర్స్ ఏకైక క్రేటర్ సరస్సు మహారాష్ట్రలో. క్రేటర్ అంటే సహజంగా ఏర్పడిన సరస్సు, అగ్నిపర్వత ప్రక్రియలో భాగంగా. రైట్, ఇది సహజంగా ఏర్పడిన సరస్సు, గ్లేసియర్ సరస్సు అంటే జనరల్లీ గ్లేసియర్స్ మధ్యలో ఉన్న సరస్సు. ఇక మిగతా రెండు భీమ్తాల్ సరస్సు, భీమితాల్, తాల్. ఉత్తరాఖండ్లో సరస్సులన్నింటినీ తాల్ అంటారు, కాబట్టి తాల్ అన్ని సహజంగా ఏర్పడినవే, నైనితాల్, భీమితాల్. ఓకే, వచ్చేసింది. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక రిమైనింగ్ ఆన్సర్ ఏంటి, కొడైకెనాల్ తమిళనాడులో ఉంది. కొడైకెనాల్ వేసవిధి కేంద్రం ఉంది, కొండ ప్రాంతం, కానీ ఇక్కడ వచ్చేసి అది కొడై సరస్సు లేదా కొడైకెనాల్ సరస్సు అనేది కృత్రిమంగా మానవులచే నిర్మించబడిన సరస్సు అది. అలా మనకు అడుగుతున్న విధానం. ఓకే, రైట్. మనము చదివేటప్పుడు ఇలాంటి పెద్ద మనకు ఆ బుక్లో మనం చదువుతున్న బుక్లో కానీ మనం ప్రిపేర్ చేస్తున్న నోట్స్లో కానీ మనం దాన్ని ఓవర్లుక్ చేస్తూ ఉంటాం అలాంటి వాటించి. రైట్, ఇదే సరస్సుల నుండి గ్రూప్స్లో అడిగిన క్వశ్చన్ తీసుకున్నట్టయితే, ఓకే, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐ థింక్ 2015-16 ఆ మధ్యలో ఒక జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో అడిగిన సరస్సు ఏంటంటే, ఇదే సరస్సుల గురించి క్రింది వాటిలో మిస్టరీ సరస్సుగా పిలువబడేది ఏది అని అన్నారు సార్. పిలువబడేది, విచ్ ఈస్ ద లేక్ ఇట్స్ కాల్డ్ యాజ్ మిస్టరీ లేక్ ఇన్ ఇండియా అని. ఓకే, అందులో దాంట్లో ఆప్షన్స్ ఏమిచ్చాడు అంటే, ఆప్షన్స్లో రూప్ఖండ్ సరస్సు ఇచ్చాడండి. పేరేంటిది? రూప్ఖండ్ సరస్సులు కాబట్టి నేను సరస్సు రాయాలి, అక్కడ ఇచ్చారు సరస్సు కానీ నేను రాయట్లేదు ఇక్కడ, రూప్ఖండ్. సెకండ్ వన్ ఇచ్చేసి నైనితాల్ సరస్సు ఇచ్చాడండి. అది వేరే క్వశ్చన్, ఇది వేరే క్వశ్చన్, అది యూపీఎస్సీ క్వశ్చన్, ఇది గ్రూప్స్ క్వశ్చన్, కానీ అక్కడ డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ స్టాండర్డ్. రూప్ఖండ్, నైనితాల్ మిస్టరీ సరస్సు అని వచ్చేసి. నెక్స్ట్ సో అడుగు దాల్ సరస్సు, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లోక్తక్ సరస్సు. లోక్తక్ సరస్సు, ఓకే, క్లియర్, ఫోర్ ఆప్షన్స్. సో ఇక్కడ 4 క్వశ్చన్లో మిస్టరీ, రహస్యంగా పిలువబడే సరస్సు అంటే ఆ సరస్సు ప్రాంతంలో ఏదో ఒకటి రహస్యంగా ఒక సంఘటన జరిగి ఉండొచ్చు అని చెప్పడానికి మిస్టరీ సరస్సుగా ఉన్నారు. ఓకే, దాని పేరే. ఓకే, సో అక్కడ చూసినట్టయితే ఈ రెండు ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, మణిపూర్. ఓకే, సో కాబట్టి ఇక్కడ లోక్తక్ సరస్సు ఏంది అంటే, మనము దీని ఆప్షన్ మనం పెట్టాలంటే ఏంది, ఆల్మోస్ట్ సరస్సులపైన కొద్ది వరకు మనకు అవగాహన ఉంటే. ఏ సరస్సు వరకు మనకు అవగాహన ఉంటుంది? లోనార్ సరస్సు, ఊలార్ సరస్సు, సాంబార్ సరస్సు. ఓకే, సో దిద్వాన, దేబన ఇలాంటి ప్రధానంగా అడుగుతున్న సరస్సుల మీద మనకు అవగాహన ఉంటుంది. కానీ ఇలా ఇంతగా అడుగుతున్నారంటే ఆ డెప్త్నెస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఎక్కడ ఉంటుంది సార్ మరి ఇలాంటి దొరకాలంటే? అందుకే ప్రామాణిక పుస్తకాలు అని అన్నాం. కాబట్టి సరే, డైరెక్ట్ ఆన్సర్కి విషయానికి వచ్చేస్తుంది ఏంటంటే, రూప్ఖండ్ సరస్సు ఉత్తరాఖండ్లో ఉంది. ఓకే, గ్లేసియర్ సరస్సు అండి ఇది, అంటే ఐ మీన్ హిమాని నదాల మధ్యలో ఉన్న సరస్సు. ఈ రూప్ఖండ్ సరస్సును మిస్టరీ లేక్ లేదా రహస్య సరస్సు అని అంటారు. ఏది? రూప్ఖండ్. ఓకే, ఆన్సర్ ఇస్
ఫస్ట్ వన్ రూప్కండ్ సరస్సు, మిస్టరీ లేక్. ఎందుకు మిస్టరీ లేక్ అని అంటారంటే, రూప్కండ్ సరస్సు యొక్క ఆ ప్రాంతంలో ఆ ఓకే ఆ సరస్సు యొక్క బీచ్ ఐ మీన్ ఒడ్డు ఆ ప్రాంతంలో తీర ప్రాంతంలో కొన్ని వందల హ్యూమన్ స్కెల్టన్స్ బయటపడ్డాయి, మానవ అస్థి పంజరాలు. ఓకే దాదాపు 9వ శతాబ్దానికి చెందిన మానవులు అక్కడ నివసించే క్రమంలో లేదో సంథింగ్ వాళ్ళ వర్క్ చేసే క్రమంలో ఏదో ఒకటి సడన్గా మంచు తుఫాన్లు సంభవించి మంచు దిబ్బలు కింద విరిగి కింద పడి దాని కింద పూడ్చబడి చనిపోయి అది కొన్ని వందల సంవత్సరాల తర్వాత సో పురావస్తు ఆధారాల ద్వారా అది బయటపడింది. కాబట్టి మానవ అస్థి పంజరాలు బయలుపడ్డ సరస్సు అన్నా సరే, మిస్టరీ సరస్సు అన్నా సరే, దీన్ని ఇంకో పేరుతో ఏం పిలుస్తారంటే స్కెల్టన్ సరస్సు. ఓకే స్కెల్టన్ సరస్సు అనే పేరుతో పిలుస్తూ ఉంటారండి, అస్థి పంజరాల సరస్సు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. సో ఆ విధంగా వాటిని గుర్తుపెట్టుకోవాలి. నైనితాల్ సరస్సు ఉంది, ఇది సీ షేపులో ఉంటుంది. ఓకే దాల్ సరస్సు మీకు తెలుసు, ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రతి వింటర్లో గడగట్టుకపోతుంది. లోక్తక్ సరస్సు ఎక్కడుంటుంది, మణిపూర్లో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంది లోక్తక్ సరస్సు, దీని రెండు రకాలుగా గుర్తుపెట్టుకుంటారు లోక్తక్ సరస్సును. ఏమంటారు జనరల్లీ, ఓకే తేలియాడ జాతీయ పార్క్ ఉన్న ప్రాంతం ఇది, ఓకే లేదా ఫ్లోటింగ్ హైలాండ్ సరస్సు అని అంటారు, ఫ్లోటింగ్ హైలాండ్ లేక్ అని అంటారు, అంటే తేలియాడ దీవులు ఉన్న సరస్సు తేలియాడ జాతీయ పార్క్ ఉన్న సరస్సు అని అంటారు. ఓకే ఎందుకు తేలియాడ జాతీయ పార్క్ అని అంటారంటే లోక్తక్ తీరా ఆ సరస్సు సమీప ప్రాంతంలో నీటి మీద కొన్ని నీటి మొక్కలు పెరుగుతూ పెరుగుతూ ఆ పెరిగిన తర్వాత అవి డికంపోజ్ అవుతూ అదే ప్రాంతంలో మళ్ళీ సరే అంటే డిపాజిట్ అవ్వడం, మళ్ళీ దాని మీద మొక్కలు పెరగడం, ఆ మొక్కలు మళ్ళీ చనిపోవడం, ఇలా మొక్కలు పెరగడం చనిపోవడం అనేది అంతా ఒక దిబ్బల్లాగా ఏర్పడి ఆ దిబ్బలు క్రమక్రమంగా దీవులుగా ఏర్పడ్డాయి. ఆ దీవుల మీద గడ్డి మొక్కలు చిన్న చిన్న మొక్కలు వృక్షాలు పెరగడం వలన సో దాన్ని ఒక జాతీయ పార్కుగా కేటాయించడం జరిగింది. ఆ జాతీయ పార్కు పేరే ఏంటది, లోక్తక్ సరస్సు తీరంలో లోక్తక్ సరస్సులో ఉన్న జాతీయ పార్కు పేరు వచ్చేసి కైబుల్. కైబుల్ గుర్తొచ్చింది మీకు, కైబుల్ లాంజావో సరస్సు అని జాతీయ పార్క్ అని అంటారు. కైబుల్ నేషనల్ పార్క్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, కైబుల్ లంజావో జాతీయ పార్కు మణిపూర్. ఓకే సో ఈ విధంగా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ జాతీయ పార్క్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచంలోనే తేలియాడే జాతీయ పార్క్. ఓకే ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే మన భారతదేశంలో కాదు, జాగ్రఫ్ సంబంధించి ఇలా ప్రపంచంలో ప్రత్యేకతలు ఉన్న అనేక అంశాలు మన జాగ్రఫీలోకి వస్తాయి. కాబట్టి ప్రపంచంలోనే తేలియాడ జాతీయ పార్క్ అనేది కైబుల్ లంజావో నేషనల్ పార్క్ ఇన్ మణిపూర్ ఆన్ లోక్తక్ సరస్, లోక్తక్ లేక్ సర్ఫేస్. ఇలా మన క్వశ్చన్స్ యొక్క డెప్త్నెస్ చూడండి. ఓకే ఇవన్నీ దాదాపు 10 ఇయర్స్ బిఫోర్ ఇలా క్వశ్చన్స్ అడిగేవి కాదు. ఓకే మరి అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే మోర్ కాంపిటీషన్, అభ్యర్థుల మధ్య కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి అడుగుతున్న విధానం కూడా మారుతుంది. రైట్ సో ఈ విధంగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ జనరల్లీ ఓకే సరే ఈ మధ్యలో జరుగుతున్న ఎగ్జామినేషన్లో ఇండియన్ జియోగ్రఫీ మీదనే ఫోకస్ ఉంటుంది, రీజనల్ జియోగ్రఫీ మీదనే ఫోకస్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా భారతదేశ భౌగోళిక శాస్త్రం, ప్రాంతీయ భౌగోళిక శాస్త్రం అంటే మన రాష్ట్రాల భౌగోళిక శాస్త్రాన్ని, తెలంగాణ భౌగోళిక అంశాలు, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు ఈ విధంగా సో ఆ ద సంబంధించిన అభ్యర్థి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. వాల్ జోకర్ ప్రిపేర్ అవుతే ఈ మధ్యలో ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో భారత ఉపఖండం నుంచి మాత్రమే వాల్ జోకర్ పరం క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆసియా ఖండం తర్వాత ఈ మధ్యలో ఉన్న సమీప ప్రాంతం అంటే భారతదేశానికి సమీపంగా ఉన్న వాటి నుండే క్వశ్చన్స్ తీసుకొని అడగడం జరుగుతుంది. కానీ ఇదే
అడగడం ఇదే స్వభావం నెక్స్ట్ ఎగ్జామ్లో ఉంటుందంటే నో, దర్ ఇస్ నో గ్యారంటీ. ఇంకా డెప్త్గా అడగచ్చు వాళ్ళు జాగ్రత్త. కాబట్టి ఏది ఏమైనా మొత్తంగా సబ్జెక్ట్ మీద అవగాహన తీసుకోవాలి. ఓకే, సో ఆ విధంగా తీసుకునే క్రమంలో ఇండియన్ జియోగ్రఫీలో సో మనకి అడుగుతున్న విధానం తీసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే విశ్లేషణాత్మకంగా జతపరచండి. ఆ విధంగా ఇలా డెప్త్గా అడుగుతున్నారు కాబట్టి ఆ డెప్త్ క్వశ్చన్స్ సరే బోర్డు మీద రాయడం ప్రజెంట్ సాధ్యం కాదు కాబట్టి అడుగుతున్న విధానం నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గమనించినట్టయితే జనరల్గా నైసర్గిక స్వరూపాల నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో ఒకసారి మనం పరిశీలిద్దాం. భారతదేశంలోని నైసర్గిక స్వరూపాలు. ఓకే, సో ఇక్కడ భారతదేశంలో అంటే జియోగ్రఫీ భౌగోళిక శాస్త్రంలో మొదటి టాపిక్ ఏంటంటే భారతదేశ ఉనికి, లొకేషన్ అండ్ ఎక్స్టెంట్, అమెరికా విస్తరణ ఎక్కడుంది ఎలా విస్తరించి ఉంది అన్నప్పుడు ఇక్కడ అన్ని బేసిక్ టాపిక్స్ వస్తుంటాయి, బేసిక్ పాయింట్స్ వస్తుంటాయి, చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ. కానీ నెక్స్ట్ టాపిక్ నైసర్గిక స్వరూపాలు తీసుకున్నట్టయితే, నైసర్గిక స్వరూపాలు ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, భౌతికంగా ఏర్పడిన సముద్రంలో కావచ్చు భూమి మీద కావచ్చు. ఓకే, సో ఆ విధంగా ఏర్పడిన నైసర్గిక స్వరూపాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఒకసారి గమనించండి. ఓకే, భారతదేశంలో ఫస్ట్ ఇక్కడ అడుగుతున్న విధానం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఎన్ని రకాల నైసర్గిక స్వరూపాలు ఉన్నాయి ఫస్ట్, దీన్ని మనము అకార్డింగ్ ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారం మనం ఒకసారి దీన్ని గమనించాల్సి ఉంటుంది. ఓకే, ఎలా అంటే ఫస్ట్ ఏమంటున్నాడు, ఉత్తర పర్వతాలు అంటాడండి. హిమాలయాలు అని మనం డైరెక్ట్గా అనకూడదు, వైబికా దేవ్స్ ఆర్ దే ఆర్ స్నోఫీడ్ మౌంటైన్స్ ఓన్లీ, బట్ యాక్చువల్ నేమ్ ఉత్తర పర్వతం, నార్థర్న్ మౌంటైన్స్. ఓకే, నార్థర్న్ మౌంటైన్స్ అని అంటారు, ఉత్తర ఉన్నత పర్వతాలు అంటారు, ఉత్తర పర్వతాలు అని కూడా అంటారు. సో ఆ విధంగా సెకండ్ వన్ వచ్చేసి ఉత్తర మైదానాలు అని అంటాడండి, ఉత్తర మైదానాలు. థర్డ్ వన్ వచ్చేసి ఓన్లీ క్వశ్చన్స్ పరంగానే నేను నైసర్గిక స్వరూపాలు చెప్తున్నాను. ఓకే, టాపిక్ స్టార్ట్ చేస్తే మన జియోగ్రఫీ సిలబస్ నుండి స్టార్ట్ చేసి వాస్తవానికి టాపిక్లు ఉంటారు, కానీ ఇక్కడ అడుగుతున్న విధానం ఏ విధంగా ఉంటుందని నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ద్వీపకల్ప పీఠభూమి అని మనకు సిలబస్లో ఉంది. అంటే నైసర్గిక స్వరూపాల్లో మూడు రకాల నైసర్గిక స్వరూపాలు మనం చదవాలి. నాలుగో నైసర్గిక స్వరూపం వచ్చేసి తీర మైదానాలు. నెక్స్ట్ ఐదోది వచ్చేసి తార్ ఎడారి. ఆరోది వచ్చి ఇక్కడ ఓకే, ఫిఫ్త్ వన్ వచ్చేసి తార్ ఎడారి. సిక్స్త్ వన్ ఐలాండ్స్, దీవులు. ఇలా హౌ మెనీ ఫిజికల్ ఫీచర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? సిక్స్ టైప్స్ దేర్. ఓకే, సో ఇక్కడ వాస్తవానికి తాను ఎడారి ఉత్తర మైదానాల అంతర్భాగంగా చదవచ్చు, కానీ పర్టికులర్ టోపోగ్రఫీ పర్టికులర్గా ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ తీసుకున్నప్పుడు ఉత్తర పర్వతాలు లేదా హిమాలయాల గురించి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయని పరిశీలించడం జరిగి చూద్దాము. ఎలా అక్కడ టాపిక్ మనకి ఇస్తున్నాడని తీసుకున్నట్టయితే జనరల్లీ హిమాలయ పర్వతాలు వచ్చేసి ఓకే ఏ సమయంలో ఏర్పడ్డాయి, ఐ మీన్ సమయం అని కాదు ఎలాంటి పరిస్థితుల్లో హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి అనేది ఒక అభ్యర్థిగా కంపల్సరీ గమనించే క్రమంలో సో కంపల్సరీ వాటికి సంబంధించి డీటెయిల్డ్ స్టడీ అనేది అవసరమండి, డీటెయిల్డ్ స్టడీ. సో కాబట్టి ఈ విధంగా తీసుకొని మనము అంటే జియోగ్రఫీ చదివే క్రమంలో ఇక్కడ మ్యాపింగ్ అనేది మనకు చాలా అవసరం ఇది. ఓకే, వితౌట్ మ్యాపింగ్ మనం ఏమి చేయలేం, మ్యాపింగ్ కంపల్సరీ కావాలి. సో మ్యాపింగ్ అంటే ఉండడం వల్ల ఏంటంటే జనరల్గా బట్టి పట్టే విధానం అనేది తక్కువ అవుతుంది.
ఓకే బట్టి బట్టి చదవడం వల్ల మన టైం వేస్ట్ అవుతుంది కానీ టాపిక్ రాదండి. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ హిమాలయ పర్వతాలు ఒకసారి మనం గమనిద్దాం. వాస్తవానికి హిమాలయ పర్వతాలు ఆసియా ఖండంలో ఏ ఏ దేశాల్లో విస్తరించి ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంతం తీసుకున్నాలి. ఏ ప్రాంతం ఫస్ట్? సరే, నేపాల్ అధికంగా ఉన్నాయి కాబట్టి నేపాల్, భూటాన్ చిన్న దేశమైనా దాంట్లో కూడా అధికంగా ఉన్నాయి భూటాన్, నెక్స్ట్ వచ్చేసి టిబెట్, ట్రాన్స్ హిమాలయాలు అధికంగా ఉంటాయి అదే టిబెట్, అండ్ ఇండియా. టిబెట్ అంటే చైనాల అంతర్భాగం కంటే సపరేట్ చైనా అవసరం లేదండి. ఓకే, మనం ఇండియా, మన భారతదేశంలో ఇండియాతో పాటు పాకిస్తాన్లో కొంతవరకు, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్లో కొంతవరకు ఇవి విస్తరించి ఉన్నాయి. ఏవి ఉన్నాయి? హిమాలయ పర్వతాలు. సరే, ఇవన్నీ మనకెందుకు సార్? మన భారతదేశంలో హిమాలయాల విస్తరణ ఏ విధంగా జరిగిందో ఒకసారి చూద్దాం. ఓకే, ఎలా జరిగింది? వాస్తవానికి ఓకే హిమాలయాల ఉద్భవం అనేది కొన్ని సిద్ధాంతాలు చెప్తుంటా హిమాలయాలు ఎలా ఉద్భవించాలి. సో దానిలో ఖండచలన సిద్ధాంతం ఉంటుంది, పలక నిరూపక సిద్ధాంతం ఉంటుంది. అలా డబ్ల్యుహెచ్ మోర్గాన్ అన్న శాస్త్రవేత్త పలక నిరూపక సిద్ధాంతం ప్రకారం, డబ్ల్యుహెచ్ మోర్గాన్ పలక నిరూపక సిద్ధాంతం ప్రకారము హిమాలయాలు నాలుగు దశల్లో ఉద్భవించాయి. నాలుగు దశల్లో ఉద్భవించాయండి. ఆ ఉద్భవం ఎప్పటి నుండి జరిగింది అనేది గమనించాలి. 120 మిలియన్ సంవత్సరాల క్రితము ఇది స్టార్ట్ అయిందండి. 120 మిలియన్ సంవత్సరాల క్రితము స్టార్ట్ అయింది. ఓకే, హిమాలయస్ ఆర్ ఆరిజినేటెడ్. సో ఎప్పటి నుండి ఉద్భవించినాయంటే 120 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవం ప్రారంభమైంది. 20 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు ఏర్పడుతూనే ఉన్నాయి, వాటి ఉద్భవం వాటి పెరుగుదల కొనసాగుతుంది, స్టిల్ కంటిన్యూ అవుతుందని చెప్తుంటా. కాబట్టి ఇక్కడ 120 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిన హిమాలయాలు ఏ ఏ దశల్లో ఏ ఏ పేర్లతో ఉద్భవించాయని తీసుకున్నట్టయితే నాలుగు దశల్లో పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ట్రాన్స్ హిమాలయాలు. మన తెలుగు మీడియం పుస్తకాల్లో ట్రాన్స్ హిమాలయాలు చివరగా ఉంటాయి. ఉద్భవించిన విధానం ప్రకారం చదవాలి ట్రాన్స్ హిమాలయాలు. నెక్స్ట్ రెండోది వచ్చేసి గ్రేటర్ ఉన్నత హిమాలయాలు, మూడోది నిమ్న హిమాలయాలు, నాలుగోది శివాలిక్ హిమాలయాలు ఇలా ఉన్నాయి. ఓకే, నాలుగు దశల హిమాలయాల ఉద్భవం అనేది కొనసాగింది. 120 మిలియన్ సంవత్సరాల క్రితము స్టార్ట్ అవుతే ట్రాన్స్ హిమాలయాల ఉద్భవం స్టార్ట్ అయింది. తర్వాత ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి హిమాలయాలు జనరల్గా 75 మిలియన్ సంవత్సరాల నుండి 50 మిలియన్ సంవత్సరాల మధ్య, నిమ్న హిమాలయాలు వచ్చేసి 50 నుండి దాదాపు 40 సంవత్సరాల మధ్య, శివాలికి వచ్చేసి 20 మిలియన్ సంవత్సరాల వరకు ఉద్భవం అనేది కొనసాగింది. అయితే ఆ సంవత్సరాలు అనేది సిమిలర్గానే ఉంటుంది, యాక్యురేట్ కాదు. కాబట్టి ఓన్లీ మనము ఈ పేర్లు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ అడుగుతున్న విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక క్రమ పద్ధతిలో ఈ హిమాలయాలు మిగతా నైసర్గిక స్వరూపాలని మనం చదువుతూ ఉండాలి. రైట్, సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఒకసారి ట్రాన్స్ హిమాలయాల పరంగా మనం గమనించినట్టయితే భారతదేశంలో హిమాలయాల ఏర్పడిన ప్రధానంగా హిమాద్రిలు అయితే సో ఈ విధంగా ఏర్పడ్డాయి. నెక్స్ట్ నిమ్న హిమాలయాలు అనేది ఈ విధంగా ఏర్పడ్డాయి. రైట్, అండ్ శివాలిక్ హిమాలయాలు వచ్చేసి ఈ విధంగా ఏర్పడ్డాయి. ఓకే, ఇక్కడ ఇక మిగతాదంతా ఈ ప్రాంతంలో. సో ఈ ప్రాంతంలో ట్రాన్స్ హిమాలయాల ఉద్భవం జరిగింది. ఉద్భవం జరిగి సో ఇక్కడి వరకు ఈ ఉద్భవం అనేది కొనసాగింది. ఇలా క్రమంలో ఇటువైపు కొంతవరకు, ఇలా కొంతవరకు, సో చైనాలో టిబెట్లో ఈ విధంగా విస్తరించి ఉన్నాయి ట్రాన్స్ హిమాలయాలు. ఈ ఉద్భవించే క్రమంలో మరి ఎలాంటి పరిణామ క్రమం జరిగింది అంటే
ఖండాల కదలికలో భాగంగా సో ఇది పాంజియా భూభాగం మధ్యలో ఉన్న టెతిస్ సముద్రం అభినితి చెందడం టెతిస్ సముద్రం అదృశ్యం అవడం వల్ల దాని స్థానంలో అంతర్భాగంలో జరిగిన సంపీడనాల వలన సో ఇక్కడ అంతర్గత భూభాగం అనే క్రమక్రమంగా పైకి ఉద్భవించి ముడతలు ముడతలుగా ఉద్భవించి ఎత్తైన పర్వత వ్యవస్థగా ఏర్పడింది ఎత్తైన పర్వత వ్యవస్థగా ఏర్పడింది ఈ ఏర్పడినట్టున్న క్రమంలో వీటి గురించి మనం పరిశీలించినట్టయితే ట్రాన్స్ హిమాలయాలు ప్రధానంగా ఓకే ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ దేశాల్లో విస్తరించి ఉన్నాయి ఏ ఏ పేర్లతో పిలుస్తారు వాటిలో ఉన్న ప్రత్యేకతలు చూసుకోవాలి కాబట్టి సాధారణంగా ట్రాన్స్ హిమాలయాలు దాదాపు 1000 కిలోమీటర్ల పొడవున మన భారతదేశంలో విస్తరించి ఉన్నాయి 1000 కిలోమీటర్స్ ఆఫ్ లెంత్ ఇక మిగతా అంటే ఈ ట్రాన్స్ హిమాలయాలు ఇండియా పరంగా తీసుకున్నప్పుడు ఏ ఏ పేర్లతో పిలుస్తారు ఇండియాలో ఇండియాలో అన్నప్పుడు ట్రాన్స్ హిమాలయాలు జెండలుగా కారాకోరం ఏమంటారు కారాకోరం పర్వత శ్రేణి లేదా పర్వతాలు అని అంటారు రెండవది లడక్ మూడవది జస్కర్ ఈ విధంగా మూడు రకాల పర్వత శ్రేణులు ట్రాన్స్ హిమాలయాలకు సంబంధించి మన భారతదేశంలో ఉన్నాయి వీటి గురించి సంబంధించిన విషయాలు అవసరం ఇదే విధంగా టిబెట్లోకి ఈ ట్రాన్స్ హిమాలయాలు కైలాస్ పర్వతాలుగా ప్రవేశించాయి కైలాస్ పర్వతాలుగా ప్రవేశించాయి చైనాలోకి ట్రాన్స్ హిమాలయాలు కున్లున్ పర్వతాలుగా విస్తరించాయి లేదా ఇండియా చైనా మధ్య అని కూడా అంటారు చైనాలోకి కున్లున్ పర్వతాలు టియాన్షాన్ పర్వతాలుగా విస్తరించాయి నెక్స్ట్ పాకిస్తాన్ తీసుకున్నట్టయితే వీటిని సులేమాన్ పర్వతాలు అనే పేరుతో పిలుస్తారు అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్లో వీటిని హిందూకుష్ పర్వతాలు అనే పేరుతో పిలుస్తుంటారు హిందూకుష్ ఇలా దేశాల వారీగా వాటికి పేర్లున్నాయి ఇవన్నీ ఏంటి మరి ట్రాన్స్ హిమాలయాలు ట్రాన్స్ అంటే మీనింగ్ ఏంటిది ఈ హిమాలయాలకు ఉత్తరంగా విస్తరించి ఉండడం వల్ల అడ్డుగా ఉండడం వల్ల వాటిని ట్రాన్స్ హిమాలయాలు అంటారు ఏ హిమాలయాలకు హిమాద్రి హిమాలయాలకు అడ్డుగా ఓకే సో అడ్డుగా ఉండటం వల్ల వీటిని ట్రాన్స్ హిమాలయాలు అని అంటారు కాబట్టి ఈ ట్రాన్స్ హిమాలయాలు ఇండియాతో పాటు టిబెట్ ఇండియాతో పాటు పాకిస్తాన్ ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల్లో విస్తరించి ఉన్నాయి రైట్ ఈ వంట వరిట్ మన ఇండియా పరంగా మనం ట్రాన్స్ హిమాలయాలను గమనించినట్టయితే ఈ మూడు రకాల పర్వత శ్రేణుల గురించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ గ్రూప్ టు గ్రూప్ వన్లో ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని తీసుకున్నట్టయితే జనరల్లీ ట్రాన్స్ హిమాలయాలు సాధారణంగా ఈ కారాకోరం పర్వతాల గురించి మనం పరిశీలించినట్టయితే కారాకోరం పర్వతాలు వీటిని ట్రాన్స్ హిమాలయాలో అతిపెద్ద పర్వత శ్రేణి అని అంటారు ఓకే లార్జెస్ట్ మౌంటైన్ రేంజ్ అతిపెద్ద పర్వత వ్యవస్థ లేదా పర్వత శ్రేణి కారాకోరం పర్వతాలు ఎక్కడ ట్రాన్స్ హిమాలయాలు ఓకే ట్రాన్స్ హిమాలయాల్లో అతిపెద్ద పర్వత శ్రేణి కారాకోరం ఓకే ప్రపంచంలో అతిపెద్ద పర్వత వ్యవస్థ అంటే హిమాలయాలు రైట్ ఆ విధంగా మనకు భారతదేశంలో అతిపెద్ద పర్వత వ్యవస్థగా ఉన్నాయి ఇవి ఆసియా ఖండం పరంగా మన భారతదేశాన్ని వేరు చేసి ఈ మధ్యలో చాలా ఎత్తుగా ఉండటం ఉండి ఓకే ఎత్తైన శిఖరాలు హిమాని నదాలతోటి సో ఇక్కడ కనుమలతో ఉండడం వల్ల ఈ భారతదేశం మిగతా దేశాల నుండి ఆసియాకు రవాణా సదుపాయాలు ఉండడం వల్ల ఆ కనుమల గుండా రవాణా సదుపాయాలు ఉండడం వల్ల ఆ కనుమల గుండా ఈ పర్వతాలను ఏమంటారంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఐఏసియా అనే పేరుతో పిలుస్తారండి బ్యాక్ బోన్ ఆఫ్ ఐఏసియా ఓకే అండర్స్టాండ్ కారాకోరం పర్వతాలని బ్యాక్ బోన్ ఆఫ్ ఐఏసియా అని అంటారు
అంతేకాకుండా ఈ కారాకోరం పర్వతాల యొక్క అర్థమేంది, కారాకోరం అనగా అర్థమేంది అంటే బ్లాక్ గ్రావెల్స్ అని అర్థం అండి. బ్లాక్ గ్రావెల్స్ అని అర్థం అంటే తెలుగులో తీసుకున్నట్టయితే నలుపు పర్వతాలు అని అంటారు. ఇస్ దట్ ఓకే? కారాకోరం పర్వతాలను వాటి యొక్క లక్షణాల బట్టి బ్యాక్ బోన్ ఆఫ్ ఐఏసియా, రైట్? వాటి కారాకోరం అంటే అర్థం ఏంటి అంటే ఇంగ్లీష్లో బ్లాక్ గ్రావెల్స్. బ్లాక్ గ్రావెల్స్ లేదా తెలుగులోకి వచ్చేసరికి నలుపు పర్వతాలు అంటారు. ఓకే, సో ఇది ఆల్రెడీ అడిగిన బిట్టి. కింది వాటిలో వేటిని నలుపు పర్వతాలు అంటారని అడిగిన బిట్టి కాబట్టి, రైట్, ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఈ కారాకోరం పర్వతాలకు సంబంధించి దీంట్లో ఉన్న ప్రత్యేకతల పరంగా తీసుకున్నట్టయితే ప్రస్తుతం భారతదేశంలో ఏ ప్రాంతంలో కారాకోరం పర్వతాలు విస్తరించి ఉన్నాయి అని చూస్తే, సో ఇగో ఇది కారాకోరం పర్వతాల యొక్క శ్రేణి ఇలా ఉంటుంది. ఎక్కడి నుండి ఎక్కడ ఉంటుంది ఇది? ఇది మొత్తము లడక్ ప్రాంతం. అది పీఓకేనే కానీ మనకు అధికారికంగా మనది కాబట్టి దీన్ని మొత్తం లడక్ అని అంటారండి. ఓకే, సో ఈ ప్రాంతం తీసుకున్నట్టయితే జనరల్లీ, సో ఇక్కడ ఈ ప్రాంతాన్ని గమనించినట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఇక మిగతాదంతా ఇది లడక్ కింద వస్తుంది. కాబట్టి ఈ లడక్ ప్రాంతంలో జనరల్లీ ఈ కారాకోరం పర్వతాలు విస్తరించి ఉన్నాయి. కారాకోరం పర్వత శ్రేణి పొడవుగా ఉండడం వల్ల శ్రేణి అని అంటారండి. కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటే ఇక్కడ లడక్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, భారతదేశం ట్రాన్స్హిమాలయాల్లోని అతిపెద్ద పర్వత వ్యవస్థ లడక్లో ఉంది. ఓకే, దీంట్లో ఉన్న ప్రత్యేకతల పరంగా తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఎత్తైన శిఖరం కారాకోరం పర్వతాలు. సరే, ఎత్తైన శిఖరానికంటే ముందు మిగతా ఒక పేరు గమనిస్తాం. వీటిని కృష్ణగిరి పర్వతాలు అని కూడా అంటారండి. కృష్ణగిరి పర్వతాలు బహుశా దీని దృష్టిలో పెట్టుకునే, సో ఆ విధంగా దాన్ని కృష్ణగిరి పర్వతాలు అనే పేరుతో పిలుస్తారు. ఇది కారాకోరం, బ్లాక్ గ్రావెల్స్, బ్యాక్ బోన్ ఆఫ్ ఐఏసియా, నెక్స్ట్ కృష్ణగిరి పర్వత. ఈ మూడు బిట్లు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ శిఖరాలు అనేది చూసినట్టయితే శిఖరాలలో ప్రధానంగా ఉండేది కేటు అంటే గాడ్విన్ ఆస్టిన్ అని అంటారండి. నెక్స్ట్ ఇంకొకటి బ్రాడ్ పీక్ ఇలా కొన్ని శిఖరాలు. ఓకే, సో బ్రాడ్ పీక్, గేషన్ బ్రాక్ అలాంటివి ఉంటాయి. సో ఆ విధంగా K2 శిఖరాన్ని గాడ్విన్ ఆస్టిన్ పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇంకొక శిఖరం పేరు వచ్చేసి బ్రాడ్ పీక్ లేదా దాన్ని K1 శిఖరం అని కూడా అంటారు. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు K2 శిఖరము లేదా గాడ్విన్ ఆస్టిన్ ఎత్తు తీసుకున్నట్టయితే ఎత్తు 8611 మీటర్లు. నెక్స్ట్ బ్రాడ్ పీక్ హైట్ తీసుకున్నట్టయితే 8047 మీటర్లు. ఎక్కడున్నాయి రెండు శిఖరాలు? దీన్ని K1 అని కూడా అంటారండి, K1 శిఖరం అని కూడా అంటారు. సో ఈ విధంగా ఈ రెండు సాధారణ ట్రాన్స్హిమాలయాలోని కారాకోరం పర్వతాలు ఉన్నాయి. ఇంకొక విషయం కూడా, ఎక్కడున్నాయి? లడక్. ఓకే, పీఓకేగా చెప్పుకుంటున్న లడక్ భాగంలో ఈ ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ. సో ఈ K2 శిఖరం ఉంటుంది. ఓకే, రైట్, ఆ విధంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. K2 శిఖరం ఎత్తు ఆధారంగా తీసుకున్నప్పుడు World 2nd highest, ప్రపంచంలో రెండో ఎత్తైన శిఖరం, భారతదేశంలో ఎత్తైన శిఖరంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలా ఎత్తైన శిఖరాన్ని మొదటిసారిగా ఎవరు గుర్తించారు అని తీసుకున్నట్టయితే, ఓకే, సో మొదటిసారిగా తెలుసుకున్నట్టయితే
థామస్ మాంట్గోమెరీ అనే శాస్త్రవేత్త దీన్ని గుర్తించాడండి, ఐ మీన్ కనుగొన్నాడు. థామస్ మాంట్గోమెరీ ఎవరి శిఖరాన్ని ఎవరు గుర్తించారంటే జార్జ్ ఎవరెస్ట్ అంటాం. ఇక్కడ K2 శిఖరాన్ని ఎవరు మొదటిసారిగా గుర్తించారంటే థామస్ మాంట్గోమెరీ అనే శాస్త్రవేత్త ఈ శిఖరాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. మరి గాడ్వినాస్టిన్ ఉండగా ఆ పెద్ద ఆయన ఉండగా ఈ పెద్ద ఆయన పేరు ఎందుకు మరి అంటే అది వేరు ఇది వేరు. ఇక్కడ గాడ్వినాస్టిన్ అనే ఆ ఇంగ్లాండ్ సర్వేయర్, పర్వతాల మీద పరిశోధన చేసే ఒక శాస్త్రవేత్త, ఓకే, మొదటిసారిగా హిమాలయాల మీద పరిశోధన చేశాడు. హిమాలయాలు ఎస్పెషల్లీ ట్రాన్స్ హిమాలయాలు ఈ విధంగా పరిశోధన చేసే క్రమంలో సముద్ర మట్టానికి దాదాపు 3000 మీటర్ల ఎత్తులో ఇవి ఉన్నాయి, అంతకంటే తక్కువ ఎత్తులో లేవు, చాలా ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉన్నాయి అని, ప్రపంచంలో అతిపెద్ద పర్వత వ్యవస్థగా ఉంటుందని, ఇలా కొన్ని ప్రత్యేకమైన విషయాలను ప్రపంచానికి తెలియజెప్పిన వ్యక్తి గాడ్విన్ ఆస్టిన్. ఏమన్నాడు? సముద్ర మట్టంతో పోల్చినప్పుడు దాదాపు 3000 మీటర్ల ఎత్తులో ఉన్నాయి యావరేజ్గా అండి ఇది అని. సో ఆ వాటి ఎత్తును ఆ శిఖరాలను కనుగొనే భాగంగా సో ఆయన గాడ్విన్ ఆస్టిన్ ఎందుకు ఎంటైర్ హిమాలయాల మీద పరిశోధన చేశాడు. థామస్ మాంట్గోమెరీ కేవలం K2 శిఖరం మీద పరిశోధన చేశాడు. కాబట్టి గాడ్విన్ ఆస్టిన్ చనిపోయిన థామిన్ ఆఫ్టర్ డెత్, సో ఆయన పేరును K2 శిఖరానికి పెట్టడం జరిగింది, గాడ్విన్ ఆస్టిన్, రైట్. ఆ విధంగా సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇది కారాకోరం పర్వతాలకు సంబంధించి శిఖరం పరంగా నేను చెప్పేది, ఓకే.